స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. అందరూ బాగున్నారా స్వాములు? స్వామి శరణం, స్వామి శరణం స్వాములు. మా గురుస్వామి రామ్ ప్రసాద్ స్వామి, మా ఫ్రెండ్ స్వామి నరేష్ స్వామి, మా స్వాములందరూ హరిహరాసనం వేశారు. ఈరోజు కొంచెం కొన్ని అనివార్య కారణాల వల్ల మా ఊర్లో ఎవరు వచ్చిన అంటే ఓల్డ్ ఏజ్ మాత శరణం అయితే ఊర్లో ఉండకూడదంట. ఆ సౌండ్స్ అనేవి కూడా సౌండ్కి రాకూడదంట. కాబట్టి మా ఈ స్వామి తోట ఆ ఆవరణలో ఇక్కడనే చెట్టు కింద పట్టా వేసుకొని ఇక్కడనే మంచినీళ్ళు, భోజనాలు ఇలాంటివన్నీ ఏర్పాటు చేసుకొని మేమే తినటం జరిగింది. తర్వాత సాయంత్రం వెళ్తాం పీఠకం కాడికి. అయితే నేను ఈ స్వామి ద్వారా, మా స్వాముల ద్వారా చాలా వరకు నేను నేర్చుకున్నాను. గుణాలు, పద్ధతులు, అలవాట్లు. సివిల్లో అంటే మామూలు మనిషికి అయ్యప్ప స్వామి మాలేసుకున్న దానికి చాలా తేడా ఉంది. ఎంత తేడా అంటే అది నేను కొన్ని చిన్న చిన్న విషయాలు వివరిస్తాను. అది నాకు ఆశ్చర్యం వేసింది. మాల అనేది చాలామంది ఎక్కట్లో వేసుకుంటూ ఉంటారు, కానీ కన్న తల్లి పర్మిషన్ ఉండాలి. ముందు ఇంట్లో వాళ్ళ పర్మిషన్ ఉండాలి. అమ్మ పర్మిషను, భార్య ఉంటే భార్య పర్మిషను, తల్లిదండ్రుల పర్మిషను, వాళ్ళ దీవెనలతో తీసుకొని తర్వాత గురుస్వామి గారికి వచ్చి గురుస్వామిని కలిసి వాళ్ళతో పరిచయం పెంచుకొని వారి ద్వారా మాలేసుకోవాలి. అది నేను అలా చేయడం జరిగింది, వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత మాలేసుకున్న తర్వాత ఈ నల్ల బట్టలే ధరించాలంట, వేరే బట్టలు ధరించకూడదు. ఇంకేమైనా బట్టలు ధరించవచ్చా? ఎరుపు బట్టలు ధరిస్తూ ఉంటారు గురుస్వామి, ఎరుపు కంటే ఈ కలర్ నీలరంగు ధరిస్తూ ఉంటారు గురుస్వామి, గురుస్వామి ధరిస్తూ ఉంటారు. తర్వాత ఇప్పుడు కొంతమంది మన పీఠకంలో ఎన్ని రోజు 41 రోజు మనం చెయ్యాలా? 41 రోజు అక్కడమే చేయొచ్చా, లేదా కొంతమంది ఇంటికి వచ్చా కూడా చేతరా? లేదు, 41 రోజులు పీఠకంలో చేయాలి. 41 పీఠకంలో ఉండాలా? పీఠకంలో ఉండాల్సిందేనా? కొంతమంది జర్నీలో చేయొచ్చు అంటున్నారు. ఇక పెద్ద స్వామి అయితే అట్లనే చేస్తారు. అంతేనా? కన్నస్వామి సరిపోతలేని అంతే. కాబట్టి ఇప్పుడు కన్నస్వామి అని నాకు రాత్రి ఒక స్వామి చెప్పిండు, కన్నస్వామి అంట ఖచ్చితంగా వనయాత్ర చేయాలంట ఫస్ట్ తారీఖు మంచిదంట. వనయాత్ర చేయాలంటే జ్యోతికి పోవాలంట, నిజమేనా? అంటారు కానీ ఎట్లా కలిసి ఒక స్వామికి పోలేడు, సీనియర్ స్వామి కలవరు. వనయాత్ర అంటే డిసెంబర్ 5కి, అది జ్యోతి దర్శనం చెప్పవాలండి. డిసెంబర్ 5 దాకా అంటే చలికాలం. అంతేనా? మరి మండల దీక్షకి ఈ జ్యోతి దానికి తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి? తేడా అంత పట్టలేదు స్వామి. ఏం లేదు స్వామి, ఏం లేదు. జ్యోతి దర్శనం అప్పుడు జనాలు ఎక్కువ ఉంటారని మండల దీక్ష పెట్టారు, ఓటింగ్ ఎక్కువ ఉంటదని. అంతే తేడా. మండల దీక్షకి జ్యోతి దర్శనం ఉండదు. అది అంతేనా? ఇప్పుడు జ్యోతి దర్శనానికి కూడా ఫ్లోటింగ్ ఎక్కువ అయింది కాబట్టి ఈ వనయాత్ర అనేది పెట్టారు తిరుమలలో. అది మీరు చేసా వనయాత్ర? నేను మొక్కలు కానీ నేను చేయలేదు. నేను చేసిన వనయాత్ర ఎలా ఉంటుంది స్వామి? వనయాత్ర ఎలా ఉంటుంది చెప్పానా? అసలు అది చెప్పితే తీరని వైభోగం. అడవిలో శ్రీరాముడి నాటి కాలం నాటి చెట్లు కూడా పడతాయి, నీకు తెలుసు కుడుతూ. అంటే అది 70 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఎన్ని కిలోమీటర్స్? వనయాత్ర అది 70 కిలోమీటర్లు. 70 కిలోమీటర్లు ఉంటుంది. అటు లోయ ఉంటుంది, ఇటు లోయ ఉంటుంది, మధ్యలో ఎడ్లబండి పెట్టే దారి ఉంటుంది. దాంట్లో ఆ దారి కూడా రాళ్ళు ఏరులే ఉంటాయి, వాటర్ ఉంటాయి, అల్లు అనేది ఇలాంటివి అవి ఉంటాయి. కానీ అయ్యప్పసాంగ్ కనపడతాడు, ఇది నిజం. ఆ 70 కిలోమీటర్ నడిచినప్పుడు అయ్యప్పసాంగ్ కనపడతాడు నిజం. నడిచిన వాళ్ళ ప్రతి ఒక్కరికి అర్థమైంది, ఇది గ్యారంటీ. నడవడం వాళ్ళు ఏం చేస్తారంటే 11 కిలోమీటర్లు నడుస్తుంటారు. ఇది మామూలుగా పంబా నుంచి నడుస్తుంటారు, చిన్నపాద నడుస్తుంటారు. సార్, ఇప్పుడు కొంతమంది కన్యస్వాములకి నేను చూశాను, ఇప్పుడు నేను వేసుకొని 15-20 రోజులు అయింది కదా, 20 రోజులలో చాలా మంది కన్యస్వాముల మీద ర్యాగింగ్ చేస్తారంటే కన్యస్వాములకి ఎక్కువ ఫుడ్ పెడుతున్నారు, బిచ్చ కానీ, అల్పారం కానీ, సాంబార్ ఎక్కువ పోయటం కానీ, బజ్జీ ఇలాంటివి ఎక్కువ వేయటం కానీ పెడతా ఉన్నారు. ఆ సామాన్ తినలేక ఇబ్బంది పడుతున్నారు. దాని ఏంటి, దాని అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే దానికి ప్రత్యేకించి ఏం లేదు, కనీసం వాళ్ళు తినదు కాబట్టి పెడతా ఉంటే తింటా ఉంటారు. కనీసం వాళ్ళు పెట్టాలని ఈ సాములకి ఇంట్లో మాత్రం కూడా కనీసం అంటే ప్రేమ, ఏదైనా ఏది కోరుకుని కనీసం ఇస్తారు, వరం ఇస్తారని అట్లా పెడతారు. అంటే వరం ఇస్తారని వరం పోయి అవి ఇబ్బంది పడుతున్నారు సార్ సామాన్ని. అంటే కన్నస్వాములకి ప్రాధాన్యత ఎక్కువస్తారు, కన్నస్వామికి ప్రాధాన్యత ఎక్కువస్తారు. మా గురుస్వామి అనుకుంటున్నా. ఓకే, అయితే ఇది నాకు తెలిసినంత వరకు నేను 4 సార్లు స్వామి వేసుకుంది. నేను ఎప్పుడు వేసుకున్నా అంటే నా చిన్నప్పుడు వేసుకున్నా,
చిన్నప్పుడు అంటే పెళ్లి కాకముందు ఎప్పుడో వేసుకున్నా నాకు అది గుర్తుకోలేదు. కానీ అప్పుడు మూడు సార్లు వేసుకున్నా, ఇది నాలుగోసారి గుర్తెళ్ళినాక నాలుగోసారి నాకు సంతోషంగా ఐఎమ్ వెరీ హ్యాపీతో మాలేసుకున్నాను గురుసాములతో. కానీ కొంతమంది సాములతో కలవకుండా సింగిల్గా పిట పెట్టుకుంటూ ఉంటారు ఒక్కడే. కానీ ఒక్కడితో ఉన్నదానికి పది మందితో జాయింట్ కుటుంబంతో ఉన్నదానికి తేడా ఉన్నట్టే ఆ అనుబంధాలు, ఆప్యాయతలు, కట్టుకోటాలు, అరుసుకోటాలు, బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, కన్నస్వామి గురుస్వాములు ఆశీర్వాదాలు తీసుకోవటాలు ఇలాంటివి ఏమి ఉండవు. సింగిల్ అయిపోతుంది ఆయన, యూట్యూబ్ చూసి చెప్పుకోవడం అన్ని అట్లయిపోతుంది. కాబట్టి అందరూ కలిసి ఉంటేనే బాగుంటుంది. భజనలకు పోవాలి, తర్వాత పాటలకు పోవాలి, ఎవరు పిలిచినా కూడా అన్నదానికి ఖచ్చితంగా పోవాలి, ఓంగుండాలకు పోవాలి. స్వామి మా ఓంగుండకి విడిచిపోతావు, ఓంగుండకు పోవాలి, ఖచ్చితంగా ఓంగుండాలకు పోవాలి. తర్వాత మా అయితే మా ఇరుముడి వచ్చేసి ఇంక క్షణం ఉన్నాయి చెప్పాలంటే మీకు డౌట్ ఉంటే అడగండి, నేను నాకు తెలిసిస్తామని చెప్తాను. కాకపోతే మాల అనేది, ఐప్సా మాల అనేది ఖచ్చితంగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఒకసారి వేసుకోవాలి ప్రతి మనిషి కూడా. నాకు తెలిసింది ఇదే, ఎందుకంటే ఈ నియమ నిబంధనలు చాలా దీక్ష, మాల దీక్ష అనేది ప్రతి ఒక్కరు ఒకసారి చేపడితే దీని వాల్యూ అంటే వెనకట ఋషులు వేసుకునేవాళ్ళు, వెనకట ఋషులు ఈ మాల వేసుకొని ఓం నమస్ ఆ టైప్లు చేసేవాళ్ళు అప్పట్లో. అది కొంచెం కాలక్రమేణా చేంజ్ అవుతూ ఇలా వచ్చింది. కానీ శివుడు మాల, ఎప్సమ్ మాల, భవానీ మాల, తర్వాత తిరుపతమ్మ మాల, ఇలా చాలా మాలలు ఉన్నాయి. కానీ అందరూ గోవింద మా అందరూ ఉన్నారు రకరకాలుగా. కొంతమంది అభివృద్ధి కోసం చేస్తుంటారు, కొంతమంది మా కోరికలు తీర్చేపిస్తూ ఉంటారు. సరే, ఏదైతే ఏమైంది సమాజంలో ధర్మం నాలుగు పాల మీద నడవటం కోసం, మంచి చేయటం కోసం పది మంది రకాలుగా చేసే ఒక్క మానవత ధర్మం ఏదో చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు నాకు కూడా. అయితే స్వామి శరణం అయ్యప్ప, మా ఇరుముడు వచ్చేసి డిసెంబర్ పదకొండున ట్రైను కొల్లాం ట్రైన్కి మా స్వాములు, మా గురుస్వాములు బుక్ చేయడం జరిగింది. కానీ గురుస్వాములకి చాలా ఓపిక ఉంటుంది, మా గురుస్వామికి మాత్రం నెంబర్ వన్, మా స్వామి మాత్రం ఎంత ఓపిక కల్లోడు. గురుస్వామి పేరు నిమ్మలం గురుస్వామి, నిమ్మలం గురుస్వామి అంటే ఓపిక కల్లోడు. 20 మందిని కూడా ఒక్క తాటిపై నడిపించేంత శక్తి ఆయనకుంది. అంటే ఒకరు ఆవేశపడ్డా, ఒకరు కంగారు పడ్డా, ఒకరు స్లో ఉన్నా, ఒకరు తిక్కల తిక్కల మాట్లాడినా, అంటే అంతమందిని కూడా ఒకటే ఊరికి ఒక అన్యాయం చేయకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసుకుంటూ, ఒకళ్ళు భోజనానికి రాకపోయినా, ఒకళ్ళు లేట్ అయినా, ఒకళ్ళు స్పీడ్ అయినా కూడా వాళ్ళందరినీ కలుపుకుంటూ పోతూ అందరికీ చక్కని నియమ నిబంధనలు నేర్పే మా గురుస్వామికి మా పాదాభివందనాలు. ఇక డిసెంబర్ 11 ఇరుముళ్ళు, ఆ 11 ఇక్కడ బయలుదేరి ఇరుముళ్ళు ట్రైన్ ఎక్కి 12 13 దర్శనం అవుతుంది, 16 మేము మా ఊళ్ళోకి వస్తాను, సివిల్లోకి వస్తామంట. 16 అంటే ఈరోజే, 16 కదా సామే, 16 మళ్ళీ మేము మా ఊళ్ళోకి వస్తాం. ఇంకా నెల రోజులు స్వామి శరణ అయ్యప్ప, నాకు తెలిసింది కొన్ని చెప్పాను, ఇంకా తెలియాల్సిన చాలా ఉన్నాయి. తెలిసినాక మళ్ళీ మీకు చెప్తాను ఐప్సాంగ్ గురించి. కానీ ఎంత చెప్పుకున్నా తక్కువే ఐప్సాంగ్ గురించి. ఇదనమాట, నేను పాటలు కూడా పాడతాను కదా మీకు తెలుసు కదా, అప్పుడు నీకు నాకు ఏముండదు ఇలాంటి పాట పాడను, అట్లా ఐప్సాంగ్ పాట కూడా బాగా పాడుతున్నాను. నేను పాటకు సంబంధించి అన్ని వీడియోలు పెడుతున్నాను. ఇప్పుడు మామూలుగా యూట్యూబ్ స్లో అయింది నాది, ఎందుకంటే ఐప్సాంగ్లు, పాలకొర పప్పులు ఇలాంటివి ఎవరు చూడరు దాదాపు. ఎక్కువ శాతం డాన్సులు, రికార్డ్ డాన్సులు అంటే చూస్తారు, అయినా పర్వాలేదు, నాకు వ్యూస్ అవన్నీ అవసరం లేదు. కాకపోతే నేను అంటూ దేవుడు అంటూ చేసినాం కాబట్టి ఖచ్చితంగా పెట్టాలని పెడుతున్నాను మా సమాన్ గురించి, చందన గురించి. ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ మీ, షేర్ మీ, బెల్ ఐకాన్ మీ. గుంటి నాగరాజు, బాయ్.